లాలిత్యం ఉన్న మాటలు ఆయన రాస్తారని చాలామందికి తెలియదు. ఆయన ఏదైనా రాయగలడు. అలా రాసిన పాటలు ఏదో ఒకటి. మంచి పాటను ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెస్టెంట్ నెంబర్ 2. అందరికీ నమస్కారాలు. నా పేరు మనస్విని. నేను హైదరాబాద్ నుంచే వచ్చాను. మా అమ్మగారి పేరు శ్రీమతి ఇందిర, మా నాన్నగారి పేరు మురళి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను అరోరా డిగ్రీ కాలేజ్లో. నేను సంగీతం శ్రీమతి జయమణి నరసింహం గారి దగ్గర నేర్చుకున్నాను. ప్రస్తుతం వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లైట్ మ్యూజిక్ కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మనస్విని ఎంపిక చేసుకున్న పాట 1963 విడుదలైనటువంటి నర్తనశాల చిత్రం నుంచి సఖియా వివరించవే. ఎ బ్యూటిఫుల్ సాంగ్. రచన సముద్రాల, సంగీతం సుశీల దక్షిణామూర్తి గారు, గానం సుశీలమ్మ. సఖియా వివరించవే, సఖియా వివరించవే, వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే, వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. నిన్ను చూసి కనులు చెదరి, కన్నే మనసు కానుక చేసి, నిన్ను చూసి కనులు చెదరి, కన్నే మనసు కానుక చేసి, మరువలేక సఖియా వివరించవే, వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. నేను ఉయ్యలో ఉన్నట్టే అప్పుడు రేడియో పాటలుంటే లైన్ గంగాధర్ అని వచ్చారు. అచ్చ సమ్మగారు లోకల్ రాజమండ్రిలో డాక్టర్ పిఎల్ రెడ్డి గారని రాజ్ మహారాజ్ గారు చేర్పించారు. 5-2 ప్రదర్శనలు మొదలుపెట్టాను. తర్వాత అప్పట్లో కూచిపూడి నాట్యం పేరు అప్పుడప్పుడే వినిపిస్తుంది. అంతవరకు కూడా మన తెలుగు వాళ్ళకు కూడా నాట్యం అనగానే భరతనాట్యం అంతే. కూచిపూడి నాట్యం అనే ఒక గొప్ప పెన్నిధి మన దగ్గర ఉందని ఎవరికి తెలీదు. అప్పట్లో చిన్న సత్యం గారి పేరు, యామిని కృష్ణమూర్తి గారు వీళ్ళ పేర్లు వినిపిస్తుండేవి. సరే మా అమ్మ ఇలా కాదు, ఎలాగైనా సరే దానికి సీరియస్గా డాన్స్ నేర్పించాలని చెన్నై తీసుకువెళ్ళి అక్కడ నన్ను జాయిన్ చేశారు. 12 సంవత్సరాలు నాతో పాటు ఆవిడ కష్టపడ్డారు. అది అరణ్యవాసం, అజ్ఞాతవాసం, చాలా కష్టపడ్డాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ మరి కూచిపూడి నాట్యం మన తెలుగువారి సొంతం కదా, అది తెలుగువారి రాజధాని అయిన హైదరాబాద్లో ఒక సంస్థ పెడితే బాగుంటుందని దేవి కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో 100 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఇక చెప్పాలంటే నాట్యమే నా జీవితం. నాట్యం లేకుండా నేను జీవితం ఊహించుకోలేను. నాట్యమే నా ఆశ, నా ధ్యాస, నా శ్వాస. చాలా బాగుంది. కూచిపూడి అనగానే మనకు సత్యం గారు, మీరు అన్నట్టు యామిని కృష్ణమూర్తి గారు ఎలా గుర్తొస్తారో, ఆ తర్వాత గుర్తొచ్చే పేరు మీది. ఒక మాట అన్నారు, చిన్న పెయిన్ కనిపించింది నాకు మీలో. మద్రాసులో ఉన్నప్పుడు అజ్ఞాతవాసం, అరణ్యవాసం అన్నారు. అజ్ఞాతవాసం, అరణ్యవాసం అవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు నేర్చుకోవడానికి వెళ్ళారు కదా మద్రాసుకి. అంటే అజ్ఞాతవాసం అంటే మా బంధువులందరికీ కూడా ఒక రకమైన యాంటాగనిజం ఉందండి. నేను వెళ్ళటం నేర్చుకోవడం ఇష్టం లేదు, అందువల్ల వాళ్ళందరికీ కనిపించకుండా ఉన్నాను అజ్ఞాతవాసం. అరణ్యవాసం అంటే చాలా కష్టాలు పడ్డామండి. ఒక 40 రూపాయలు ఒక గ్రూమ్ తీసుకొని మా నాన్నగారికి నేను ప్రామిస్ చేశాను, నీ దగ్గర నుంచి 1000 రూపాయల కంటే ఎక్కువ నేను అడగను నెల రోజులకైనా. అట్లాగా ఆయన దగ్గర తీసుకొని ఒక్కొక్క రోజు తిని ఒక్కొక్క రోజు తినకుండా నేనెంత కష్టపడ్డాను, నాకంటే ఎక్కువ కష్టపడ్డారు మా అమ్మగారు. ఈరోజు మీ ముందు ఇలా కూర్చునే అర్హత, మీతో మాట్లాడే అర్హత నేను సంపాదించుకున్నానంటే అది మా అమ్మగారు త్యాగఫలం. అలాగే మా నాన్నగారు మిగిలిన పిల్లల్ని పెట్టుకొని ఆయన ఎంత కష్టపడ్డారు. కానీ ఈ త్యాగానికి అన్ని ఫలితాలు అనుభవిస్తున్నారు మీరు, మీ ద్వారా మేమందరం అనుభవిస్తున్నాం. ఒక విదుష్యమణి ఇవాళ వచ్చి కూర్చుని చిరంజీవులను ఆశీర్వదించడం, ఆవిడ జీవితంలోని
అద్భుతమైన అంశాలను మనతో పంచుకోబోనడం అనేటటువంటిది ఒక సౌభాగ్యంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు అమ్మా. ఇస్ దీన్ హి నారద్ కి రక్షా కర భోలేనాథ్. కంటెస్టెంట్ నంబర్ 3 రామ్మ. అందరికి నమస్కారం. ప్రార్థోతా ప్రభు భక్త వత్సల్ పరమేశ్వర్ మేరే అహంకార్ కా భీ భోజన్ కరే. ప్రాయ హమ్ అహంకార్ మే ఉల్జే వ్యక్తి కా. గరంజిత నేను కాకినాడ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. మా అమ్మ పేరు సుభప్రద, నాన్న పేరు గోపాలకృష్ణ గారు. మా గురువులు కర్ణాటక సంగీతంలో శ్రీమతి తులసి విశ్వనాథ్ గారు, లలిత సంగీతంలో శ్రీ ఎన్జే ప్రాణలింగం గారు, హిందుస్థానీ శ్రీ చల్లా శ్రీరామచంద్రమూర్తి గారు. రంజిత ఎంపిక చేసుకున్న పాట, ఈ పాటకు చాలా మంచి చరిత్ర ఉన్నది. 1961లో రిలీజ్ అయిన సినిమా బికార్ రాముడు, రచన పాలగుమి పద్మరాజు గారు, సంగీతం గోపాలం గారు, గానం శ్రీరంగం గోపాలరత్నం గారు. నిధులమ్మ అన్న చాలా ఆర్ద్రమైనటువంటి లాలిపాట. శ్రీరంగం గోపాలరత్నం గారు ప్రఖ్యాత సంప్రదాయ సంగీత విదుషీమణి, గొప్ప గాయకురాలు ఆవిడ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఆవిడ కచేరీలు కానీ, లలిత సంగీతంలో ఆవిడ పాడిన పాటలు కానీ వినని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకటి రెండు పాటలు మాత్రం ఆవిడ సినిమాల్లో పాడారు. ఈ పాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే ఆ రోజున ప్రతి వాళ్ళు జోలపాటి ఈ పాటను పాడేవాళ్ళు. నాగభూషణం గారు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బికార్ రాముడు. గోపాలం గారు అప్పుడప్పుడే ఆయన గళం విప్పుతున్న గాయకుడు అండ్ సంగీత దర్శకులు కూడా. చాలా అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాకి. పాలగుమి పద్మరాజు గారు చాలా అరుదుగా రాసేవారు పాటలు. ఆయన కథలు రాశారు, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ కథలు, అవార్డులు వచ్చాయి ఆయనకి ఎన్నో. చాలా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆయన చాలా సినిమాలకు కథలు ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చారు, కానీ కొద్ది పాటలు మాత్రమే రాశారు. అందులో చాలా అందమైన పాట ఇది. ఇందులో పద్మరాజు గారు, గోపాలం గారు, గోపాలరత్నం గారు, నాగభూషణ్ గారు అందరూ దివంగతులే. ఇవాళ నీ పాటకు పైన నుంచి హర్షధ్వానాలు చేసేటట్టుగా నువ్వు పాడతావని ఆశించడంలో తప్పు లేదు. ఈ లోపల భౌతికంగా ఉన్న మేమందరం కూడా హర్షధ్వానాలు చేస్తాం నీకు. బెస్ట్ ఆఫ్ లక్. కంపోజిషన్, ఎంత మంచి సాహిత్యం! నిజంగా నిద్ర రావట్లేదు. పాట అంటే అలా ఉండాలి, సందర్భం అంటే అలా ఉండాలి. భోజనం లేకపోయినా, నీళ్లు లేకపోయినా, నిద్ర అనేటటువంటిది ప్రతి మనిషికి ఒకటే. అన్నమాచార్య చెప్పాడు, నిండార రాజు నిద్రించు నిద్రయ్యను ఒకటే, అండనే బంటు నిద్రయ్యు అదియును ఒకటే. కష్టపడేవాడికి
నిద్ర చాలా సుఖంగా వస్తుంది. సుఖాల్లో తేలేవాడికి నిద్రకు వేరే అనుపానాలు తీసుకుంటే కానీ నిద్ర రాదనమాట. కాకపోతే వచ్చే నిద్ర మాత్రం అందరికీ ఒకటే. ఎంత అద్భుతంగా భగవంతుడు సృష్టిలో కొన్నిటిని మాత్రం కామన్గా ఉంచేశాడు. కష్టాలు సుఖాలు అవతల వాళ్ళకి పంచిన నిద్ర మాత్రం అందరికీ ఒకటే. ఆ నిద్ర గురించి అద్భుతంగా రాసి పాడబడి చేయబడినటువంటి పాట ఇవాళ నువ్వు అంత అందంగా పాడినందుకు ధన్యవాదాలు తల్లి. గాడ్ బ్లెస్. కంటెస్టెంట్ నెంబర్ 4. అందరికీ నమస్కారం. నా పేరు గరిమెళ్ళ శ్యామలి ఇందుపూర్ణి. మా అమ్మగారి పేరు గరిమెళ్ళ సీతాలక్ష్మి. మా నాన్నగారి పేరు గరిమెళ్ళ రామ ప్రభాకర్ శర్మ గారు. నేను హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నాను. హైదరాబాద్. మొదట్లో వీరగంట సుజాత గారు మా అమ్మమ్మ ఆవిడ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ప్రస్తుతం వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లైట్ మ్యూజిక్ కే రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. శ్యామలి ఎంపిక చేసుకున్న పాట అద్భుతమైన జావళి, అమరశిల్పి జక్కన్న చిత్రం 1964 రిలీజ్ అయిన సినిమా. ఇది కూడా శ్రీశ్రీ గారే. ఎవరూ ఊహించరు ఇలాంటి పాటలు ఆయన రాస్తారని. సంగీతం మరెవరు, స్వర రాజేశ్వరుడు సాలూరు రాజేశ్వరరావు గారు. గానం మన ఆంధ్రదేశం చేసుకున్న పుణ్యాల ఫలం, తెల్లకోయిల సుశీలమ్మ అందాల బొమ్మతో ఆటాడవా. అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈరే నీదోయ్ స్వామి. అందాల బొమ్మతో ఆటాడవా పసందై కనులు చేపలై గంతులు వేసి మనసు తోటలో మల్లెలు పూసి దోసిట వల పూల పువ్వులు నింపి దోసిట వల పూల పువ్వులు నింపి నీ కోసమే వేచితి రావోయి. అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈరే నీదోయ్ స్వామి. అందాల బొమ్మతో ఆటాడవా. దీంతోటి మొదటి రౌండ్ మనం సుసంపన్నం చేసుకున్నాం. టైట్ పాడాలని ఉంది ఈ భాగం. రెండవ వృత్తానికి మీ అందరికీ పునః స్వాగతం. ఇందులో 1970-1990 మధ్యలో విడుదలైనటువంటి సినిమాలోని పాటలు ఎంపిక చేసుకుని పాడతారు. సాయి జగదాత్రి మీ ముందుకు వస్తుంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట సాగర సంగమం చిత్రం నుంచి ఓం నమ శివాయ. రచన వేటూరి, సంగీతం ఇళయర, గానం జానకమ్మ.
మనససా నీగా మనస నిజమగసా నీ దృక్కులే అటు అష్ట దిక్కులై నీ వాక్కులే నవరసములై తాపసమందార మా చెల్లెలు మొట్టమొదటిసారి చివరిసారిగా ఒక సినిమాలో నటించింది, డాన్స్ కూడా చేసింది. వారికి తెలుసు, గురుగారి దగ్గర తను కూడా కొద్దిగా నృత్యం నేర్చుకోవడం జరిగింది ఆ రోజుల్లో. అందుకని మా అన్నయ్య ఆ వేషం ఇచ్చారు. ఇందులో తను అధిక ప్రసంగంగా చేసేటటువంటి అభినయాన్ని తర్వాత కమల్ హాసన్ వచ్చి ఖండిస్తాడనమాట, పంచభూతములు అంటే ఇలా చేయాలి, ఇలా కాదు, ఇలా కాదని. ఇందులో ముఖ్యంగా రాసిన తర్వాత కంపోజ్ చేశారు ఇళయరాజా, ఇది ట్యూన్కి రాసింది కాదు. ఎంత చమత్కారంటే రేటు సుందరామూర్తి గారు పల్లవిలోనే సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయ అనేశారు. బ్యానర్ పేరు పూర్ణోదయ, ఏడిది నాగేశ్వర గారు బ్యానర్ పేరు పూర్ణోదయ, సాంద్ర కళా పూర్ణోదయ నిలయ అని. సరే, పంచభూతాల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని పంచభూతాలు ముఖ పంచకాలు అయ్యాయి, కానీ 7-6 ఋతువులు ఆహార్యాలు అయ్యాయి, 7 అడుగులు సప్తస్వరాలు అయ్యాయి, నీ దృక్కులు అటు అష్టదిక్కులైనాయి, నీ వాక్కులే నవరసములయ్యాయి అని రాసిన తర్వాత 10కి ఏమిటి రాస్తాడు ఈయన అని ఆలోచించాను. నీ మౌనమే దశోపనిషత్తులై ఇలవెలయ్యా అని ఎంత అందంగా రాశాడు. ఇలాంటి క్లాసికల్ సాంగ్ ఎంపిక చేసుకున్నప్పుడు, సంగతుల దృష్టిలో పై స్థాయిలోకి వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఇంకా ఎక్కువ పట్టుగా పాడవలసిన పాట ఇది కదా. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. మనస్విని మీ ముందుకు వస్తోంది, తను ఎంపిక చేసుకున్న పాటగా కూడా సాగర సంగమం నుంచే. సరే, చెప్పక్కర్లేదు, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా, వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే, గానం ఎస్పి శైలజ, అస్మదేవుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే, మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే, ఆహా అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వెలుగులు దాడే, మది వెన్నెలు దోచాడే, ఆహాహే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే. సినిమాలో ఎంత మంచి సందర్భం అంటే, మంచి పాటలకి అర్థం లేనటువంటి స్టెప్పులు వేయించి ఎలా పాడు చేస్తున్నారని ఆ రోజుల్లోనే అపప్రదం ఉండేది. అపప్రద కాదు, అది కరెక్ట్ అయినది. పాట ఏమో క్లాసిక్, టోటల్గా ఒక ఎంటర్టైన్మెంట్ పార్టీస్ దీన్ని ఎంత చండాలం చేయొచ్చు అని సినిమా ద్వారానే సినిమాల్లో జరుగుతున్న విషయాన్ని చూపించడం, అది ఆ ధైర్యం ఆ దమ్ము ఒక విశ్వనాథ్ గారికే ఉన్నాయి. ఇంత మంచి పాట ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా, కానీ ఇంకా బాగా పాడవలసిన పాట, ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా పాడాలి. వే అక్కడే ఉంది విషయం అంతా.
వే వేలా గోపెంబల్ల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే ఆ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే మది వెన్నలు దోచాడే హా అదే సార్. అమ్మ మీరు ఏదన్నా పర్టికులర్ కారణం ఉన్నదా సినిమా రంగం వైపు అస్సలు తలపెట్టి కూడా పడుకోకపోవడానికి? నేను మెడ్రాస్ వచ్చింది క్లాసికల్ డాన్స్ కూచిపూడి డాన్స్ నేర్చుకోవడానికి, కానీ సినిమాలకు వెళ్ళాలనే తలంపు అస్సలు లేదండి. ఆ మాట మీద నిలబడ్డాను. ఎన్నో అవకాశాలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆఫర్లు ఇచ్చారు. అసలు ఒకసారి చెప్పాలంటే బిఎన్ రెడ్డి గారు బ్లాంక్ చెక్ తీసుకొచ్చి నా ముందు పెట్టి నేను దీని మీద సైన్ చేశాను. నీ ఇష్టం, నువ్వు ఎంత రాసుకుంటావు రాసుకో, పిక్చర్ హిందీ సర్గంలో చెయ్యి అని చెప్పి. అంటే నేను ఒక క్షణం కూడా ఆలోచించలేదు, అది పక్కన పెట్టేశాను. ఆయన ఏమన్నారంటే సినిమాల్లో చేస్తే మంచి గ్లామర్ ఉంటుంది, మంచి డబ్బు వస్తుంది, బాగా పేరు వస్తుంది, ఎందుకు నువ్వు కాదంటున్నావని. నాకు గ్లామర్ వద్దు, డబ్బు కూడా ఎక్కువగా వద్దు, నా నాట్యానికి ఇంత డబ్బు ఉంటే నాకు చాలు, అది నేను నాట్యంలోనే సంపాదించుకుంటాను. పేరు ఏ పేరు అయితే కావాలో ఆ పేరు కూడా నేను నాట్యం ద్వారా సంపాదించుకుంటాను అని చెప్పి ఆ చెక్ పక్కకు పెట్టేస్తే ఆయన లేచి నిల్చొని ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ డెసిషన్ అని చెప్పారు. అది సినిమాల్లో చేయటం తప్పని నేను అన్నాను, కానీ మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఏది ఎదురైనా కూడా మనకు ఒక రకమైన డీవియేషన్, డిస్ట్రాక్షన్ వస్తుంది. సినిమాలనే కాదు, చాలామంది భరతనాట్యం మాస్టర్లు నువ్వు భరతనాట్యం నేర్చుకో నీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఒక కళలో సాధించడానికి పరిపూర్ణత ఒక జీవితకాలం చాలదు. నా ఉద్దేశంలో నేను ఇప్పటికి కూడా విద్యార్థినిగానే నేను ఫీల్ అవుతాను. అలాగే చదువు కూడా కాలేజీల్లో యూనివర్సిటీలో ఎందుకు చదువుకోకూడదు అని సలహా ఇచ్చారు అందరూ, కానీ అది కూడా నా నాట్యానికి ఒక రకమైన డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి చెప్పాను కదా, నాట్యమే నా జీవితంగా బ్రతుకుతున్నానండి. ఏం చెప్పమంటావమ్మా, మీరు మాట్లాడుతుంటేనే మీరు ఎంత బద్ధకంకణులై ఉన్నారో, మీ ఈ విద్యను నాకు కావాల్సింది, నా కూచిపూడి నృత్యం అన్న దాని మీద ఎంత భగవంతుడు మిమ్మల్ని పరిపూర్ణంగా కటాక్షించాడు ఆల్రెడీ, కానీ ఈ కటాక్షం ఇంకా 100 ఏళ్ళు మీకు ఇవ్వాలి. మీకు ఆయుస్సు ఉన్నంత వరకు మీరు నృత్యం చేస్తూనే ఉండాలి, అదే నా కోరిక. భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడు, మీ శిష్య ప్రశిష్యులు మీ పేరుని ఇంకా విశ్వవిఖ్యాతం చేస్తారు. చాలా సంతోషం మీతో మాట్లాడు. గాడ్ బ్లెస్ యు. రంజిత మీ ముందుకు వస్తోంది. ఇది కూడా వేటూరు వారు రాసింది. సంగీతం ఆడి బొమ్మన్, గానం జానకి గారు, చిన్న కృష్ణుడి చిత్రం నుంచి. మౌనమే ప్రియ, మౌనమే ప్రియ, ధ్యానమై మౌనమే ప్రియ, ధ్యానమై నీలి కన్నుల నీలిచి పిలిచే నా ప్రేమ, మౌనమే ప్రియ, ధ్యానమై నీలి కన్నుల నీలిచి పిలిచే నా ప్రేమ, మౌనమే ప్రియ, ధ్యానమై మౌనమే. మాఘ మాస
ఈ సినిమా జంజాల్ గారు డైరెక్ట్ చేసిన సినిమా, ఆర్డి బర్మన్ గారు మ్యూజిక్. ఈ పర్టికులర్ పాట ఆయన ముందు బెంగాలీలో చేశారు, బెంగాలీలో ఈ పాట చేశారు. ఆ ట్యూన్ బాగుందని జంజాల్ గారు అడిగితే ఇచ్చారనమాట. ఒక్కసారి విన్నారు వేటూ సుందరరామూర్తి గారు, పాట ఎందుకు ఇవ్వడు, ఈ లోపల ఆయనకు క్యాటరాక్ట్ ఏదో వచ్చి ఆపరేషన్కి వెళ్ళి హాస్పిటల్ పడుతున్నారు. ఈ ఈ శీర్షికను డైరెక్ట్ చేస్తున్నాను.